టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 4కి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే రిలీజ్ అయినవి, ఈరోజు రిలీజ్ అయినవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్ ఈ వెబ్ నోట్లో ఏముంది అంటే, ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే, ద సర్టిఫికెట్ వెరిఫికేషన్ విల్ బి కండక్టెడ్ అట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంజే రోడ్, నాంపల్లి. ఈ ప్లేస్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ చూస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నియర్ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి. ఈ రెండు ప్లేస్లలో అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మూడో పాయింట్లో ఏముంది అంటే, ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ ఎలాంగ్ విత్ ఎ సెట్ ఆఫ్ ఫోటోసాట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. అయితే వెరిఫికేషన్కి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, ఇంకా జిరాక్స్ కాపీలు, ఆ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు రెండు సెట్లు అయితే అటెస్టెడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూస్తే, ద క్యాండిడేట్ షుడ్ షో అట్మోస్ట్ కేర్ వైల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అయితే ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఇచ్చిండ్రు, ద వెబ్ ఇక్కడ లింక్ ప్రొవైడ్ ఫ్రమ్ 13/6/2024 జూన్ 13 ఆన్వర్డ్స్ నుంచి ఈ వెబ్సైట్లో మనం ఈ ఇచ్చిన వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే 13th నుంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే, ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వితౌట్ ఫెయిల్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఎలో చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్, ఇక్కడ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్ మస్ట్ బి కెప్ట్ రెడీ బై ద క్యాండిడేట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అంటే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే చెక్ లిస్ట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్. ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టిండ్రు, నేను లింక్ కింద పెడతా చూపించడానికి, అందులో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్. నెక్స్ట్ హాల్ టికెట్. ఫోర్త్ పాయింట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ మెమోలో బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 1st class to 7th class, స్టడీ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ప్రొవిజనల్ అండ్ కన్వోకేషన్ సర్టిఫికెట్స్ అండ్ మార్క్స్ మెమో. ఇక్కడ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి, కన్వోకేషన్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, అండ్ మార్క్స్ మేము కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్లో ఏముంది ఇక్కడ చూస్తే, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్లో చూస్తే, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి ఫర్ బీసీ. బీసీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్లో, ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అండ్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ పాయింట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎవరికైతే ఈడబ్ల్యూఏ ఎకనామిక్ బ్యాక్వర్డ్ అంటే సర్టిఫికెట్ ఉందో వాళ్ళు అది కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 11th పాయింట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయ్ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికెట్. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళైతే ఏజ్ ప్రూఫ్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్ అయితే తీసుకెళ్ళాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్, పిహెచ్ సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో. నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫ్రమ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. నెక్స్ట్ పాయింట్, 2 copies ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్, 2 గెస్టెడ్ ఆఫీసర్ నుంచి సైన్ పెట్టే అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి కదా జిరాక్స్లు, వాటి మీద అన్నిటి మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ అయితే పెట్టించుకొని స్టాంప్ పెంచుకొని అవి 2 sets ఉండాలి, అవి తీసుకెళ్ళాలి. 15th పాయింట్, డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్. నెక్స్ట్ డిక్లరేషన్ యాజ్ హిందూ. 17th పాయింట్, ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సూయన్స్
ఆఫ్ నోటిఫికేషన్, ఇంకేమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్ మనకు నోటిఫికేషన్లో పడితే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఆ సర్టిఫికేట్స్ కూడా అన్నీ తీసుకెళ్ళాలి. ఇక్కడ 19th పాయింట్ చూస్తే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు వెబ్ నోట్లో, ఇక్కడ ఈ వెబ్ నోట్లో మనకు హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇచ్చిండ్రు. ఇవి హాల్ టికెట్ నెంబర్స్ లిస్ట్. ఈ నెంబర్స్ అన్నీ చూసుకొని మా నెంబర్ ఉంటే వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ మొత్తం 132 పేజెస్ ఉన్నవి. 132 పేజెస్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్నీ తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఈ గ్రూప్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరమో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.